అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం నదురుపాద గ్రామంలో ఏఎంసీ చైర్మన్ అధ్యక్షతన పలు అభివృద్ధి కార్యక్రమాలు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మండపేట ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల చేతుల మీదుగా 30 లక్షల రూపాయలతో నిర్మించినటువంటి నదురుపాద గ్రామ దేవతం శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మరియు మహాత్మాగాంధీ ఎంఎన్ఆర్ఈజీఎస్ నిధులతో అంచనా వ్యయం 40 లక్షల 36 లక్షల రూపాయలతో నిర్మించబడిన నూతన గ్రామ సచివాలయం మరియు వెల్నెస్ సెంటర్ విలేజ్ క్లినిక్ వ్యయం 20 లక్షల 80 వేల రూపాయలతో నిర్మించబడిన నూతన భవనాలను ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం వైఎస్ఆర్ ఆసరా 13 కోట్ల 70 లక్షల రూపాయల చెక్కును మహిళలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సిరిపురపు శ్రీనివాసరావు, చింతపల్లి శ్రీను, జెడ్పీటీసీ నల్లిమిల్లి మంగతయారు, ఎంపీపీ నవ్వుడు సత్యనారాయణ రెడ్డి, మండల వైసీపీ సర్పంచులు, నాయకులు, గ్రామ కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సైలెంట్గా ఉన్నారు. శ్రీని గారు ఏదో ఒకటి మాట్లాడాలా? సైలెంట్గా ఉన్నారా? అది ఈ ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వానికి డబ్బులు కడితే గోడకు సున్నం వేసినట్టే మళ్ళీ తిరిగి రావని చెప్పేసి మాట్లాడాడు ఆ వ్యక్తి. సరే మాట్లాడాడు, సంతోషమే. ఆ తర్వాత డబ్బులు ఇవ్వకపోతే ఆ పెద్ద మనిషి ఆ గ్రామంలో ఉండేటువంటి, నేను చెప్పాను జోగేశ్వర గారికి ఇది మంచి పద్ధతి కాదని జోగేశ్వర గారు అంటే జోగేశ్వర గారు కూడా అక్కడ చెప్పాడట. ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు 10 లక్షల రూపాయలు ఆ గ్రామ పెద్ద మనిషి డబ్బులు ఇచ్చేటప్పుడు ఈ డబ్బులు ఇవ్వనంటే సిరిపురం శ్రీనివాస్ ఈయన ఎకరోన్నర భూమి అగ్రిమెంట్ రాసి గుడి కట్టకపోతే ఈ భూమి వదిలేస్తాను నేనని చెప్పేసి ఆ కాగితాలు ఆయన దగ్గర పెట్టాడు. ఆయన దగ్గర పెట్టిన తర్వాత 10 లక్షలు ఇచ్చారు వాళ్ళు. మొత్తానికి ఆ సీఎఫ్ కింద 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించాం. దేవాలయం ఈరోజు నిర్మాణం జరిగింది.
ఆ నిర్మాణానికి అహర్నితలో కష్టపడి రాత్రి పగల కాకుండా కష్టపడి పనిచేయించినటువంటి వ్యక్తి ఇప్పుడు శ్రీనివాస్. ఈ దేవాలయం నిర్మాణం అయిపోయిన తర్వాత ఈరోజు ప్రారంభోత్సవం. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా ఈయన ఎకరోనార భూమి ఎవరి దగ్గర అయితే పేరైన పేరు ఉండవేలు సత్యనారాయణ చౌదరి గారు, గుణం సత్యనారాయణ చౌదరి గారి దగ్గర ఆ కాగితాలు ఉంటే ఆ కాగితాలు ఆయన ఇవాళ ఆ గుడి దగ్గర ఏర్పాటు చేసినటువంటి డయాస్ మీదకి వచ్చాయి. ఆయన గుడి పూర్తయిపోయింది కాబట్టి ఈ కాగితాలు సిరిపురం శ్రీనివాసుకి మీ చేతుల మీదకి ఇచ్చేయండి అని చెప్పేసి నాకు అప్పచెప్పి ఆ కాగితాలు ఇప్పించారు. ఇవాళ దీనికి వ్యతిరేకంగా దేవాలయం పక్కనే ఒక డయాస్ ఒకటి వేసి జోగిశ్రారిని కూడా పిలిచారు తెలుగుదేశం పార్టీ నాయకులు. దానికి డయాస్ అక్కర్లేదు, ప్రత్యేకించి ఆ దేవాలయంలోకి వచ్చి దేవుడికి దండం పెట్టుకోవడానికి ఎవరి పర్మిషన్లు అక్కర్లేదు, ఎవరి అనుమతులు కూడా అక్కర్లేదు. భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలనేటువంటిది కోరుకుంటాం.